అసలు మన సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ అన్నది అకస్మాత్తుగా ఎందుకు డిగ్రీస్ అవుతుందో మాట్లాడుకుందాం చాలా మంది చెప్తూ ఉంటారు లాస్ట్ మంత్ లో నా సిబిల్ స్కోర్ ఎయిట్ హండ్రెడ్ కానీ ఈ మంత్ లో నా సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్కి డౌన్ అయిపోయింది ఎందుకైందో అర్థం కావట్లా అసలు ఏ ఏ కారణాల చేత మన సిబిల్ స్కోర్ అకస్మాత్తుగా డౌన్ అవుతుంది చెప్పండి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అందుకనే ఈ వీడియోని షూట్ చేస్తున్నా ఫస్ట్ వన్ మీరే కనుక కొత్తగా ఏదైనా లోన్కి అప్లై చేసినట్లయితే అది మేబి పర్సనల్ లోన్ కావచ్చు హోమ్ లోన్ కావచ్చు లేకపోతే క్రెడిట్ కార్డ్ అయినా కావచ్చు మనం కనుక కొత్తగా ఏదైనా లోన్కి అప్లై చేసినట్లయితే మన సిబిల్ స్కోర్ డౌన్ అయిపోద్ది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక క్రెడిట్ కార్డ్ కావాలి సో బ్యాంక్ వెళ్ళి అప్లై చేశారు అది మేబి ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు మీరు కనుక అప్లై చేసినట్లయితే మీ సిబిల్ స్కోర్ కాస్త డౌన్ అవుతూ ఉంటుంది అదే మీరే కనుక ఒకేసారి త్రీ ఫోర్ బ్యాంక్స్కి వెళ్ళి క్రెడిట్ కార్డ్ని అప్లై చేసినట్లయితే మీ సిబిల్ స్కోర్ ఎక్కువగా డౌన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే బ్యాంకు వాళ్ళు మీకు క్రెడిట్ కార్డ్ని ఇచ్చే ముందు మీ యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేస్తూ ఉంటారు మనం చెక్ చేసుకుంటే ఓకే దాన్ని సాఫ్ట్ ఎంక్వైరీ అంటాం అదే వాళ్ళు కనుక చెక్ చేసినట్లయితే దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటాం అలా హార్డ్ ఎంక్వైరీ జరిగినట్లయితే ఖచ్చితంగా మన సిబిల్ స్కోర్ ఎక్కువగా డౌన్ అవుతూ ఉంటుంది ఒక బ్యాంక్ వాళ్ళు చెక్ చేస్తే కాస్త డౌన్ అవుతుంది అదే త్రీ ఫోర్ బ్యాంక్ వాళ్ళు చెక్ చేసినట్లయితే మన సిబిల్ స్కోర్ చాలా ఎక్కువగా అకస్మాత్తుగా డిగ్రీజ్ అవుతూ ఉంటుంది అర్థమైందా సో మీకే కనుక క్రెడిట్ కార్డ్ హోమ్ లోన్ లేకపోతే పర్సనల్ లోన్ ఏమైనా కావాలంటే ఒక బ్యాంక్కి వెళ్ళి మాత్రమే అప్లై చేయండి అంతేగాని త్రీ ఫోర్ బ్యాంక్స్కి వెళ్ళి ఒకేసారి అప్లై చేయవద్దు ఈ హార్డ్ ఎంక్వైరీ అన్నది మన సివిల్ రిపోర్ట్లో టూ ఇయర్స్ వరకు ఉంటుంది అర్థమైందా మనం కనుక ఒక్కసారి బ్యాంక్ వెళ్ళి అప్లై చేసినట్లయితే వాళ్ళు చూస్తారు మనకి లోన్ వచ్చినా రాకపోయినా వాళ్ళు చెక్ చేసింది హార్డ్ ఎంక్వైరీ కాబట్టి అది కాస్త మన సిబిల్ రిపోర్ట్లో టూ ఇయర్స్ వరకు అలాగే ఉంటుంది సో అది మనకి మచ్చ సో అందుకనే ఒక బ్యాంక్ వెళ్ళి మాత్రమే లోన్స్కి అప్లై చేయండి ఇంకా సెకండ్ వన్ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అనగా ఫర్ ఎగ్జాంపుల్ మీకంటూ క్రెడిట్ కార్డ్ ఉంది లిమిట్ వన్ ల్యాక్ మీకు ఒక ల్యాప్టాప్ కావాలి ప్రైస్ నైంటీ థౌజండ్ మీరు కనుక ఆర్డర్ చేసినట్లయితే మీ క్రెడిట్ కార్డుతో ఎంత లిమిట్ని యూజ్ చేశారు వన్ ల్యాక్లో నైంటీ థౌజండ్ యూజ్ చేసినట్లయితే నైంటీ పర్సంటేజ్ వాడేశారు అనగా అప్పుడు క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అనేది నైంటీ పర్సంటేజ్ అలాంటప్పుడు కూడా డౌన్ అయిపోద్ది ఎప్పుడైనా సరే థర్టీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ అన్నది వన్ ల్యాక్ అయితే థర్టీ థౌసండ్ కన్నా తక్కువ మాత్రమే యూజ్ చేయాలి అదే థర్టీ కన్నా ఎక్కువ యూజ్ చేసినట్లయితే మనం క్రెడిట్ హంగ్రీ పర్సన్ మనకి ఎక్కువగా అప్పు కావాలి అని చెప్పి భావించి సిబిల్ రిపోర్ట్లో మన యొక్క సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఎంతైతే లిమిట్ ఉందో ఆ లిమిట్లో థర్టీ పర్సంటేజ్ కన్నా తక్కువ మాత్రమే యూజ్ చేయండి థర్టీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు అలా చేసినా కూడా మన యొక్క సిబిల్ రిపోర్ట్లో మన సిబిల్ స్కోర్ డౌన్ అయిపోతూ ఉంటుంది అర్థమైందా ఈ కారణం చేత కూడా అకస్మాత్తుగా డిగ్రీజ్ అవుతూ ఉంటుంది ఇంకా థర్డ్ వన్ రాంగ్ ఎంట్రీస్ మన సిబిల్ రిపోర్ట్లో ఒక్కొక్కసారి వేరే వాళ్ళ ఎంట్రీస్ ఎంటర్ అవుతూ ఉంటాయి అది మిస్టేక్ ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండానే ఎంటర్ అవుతూ ఉంటాయి అనమాట మన మిస్టేక్ కాదు వాళ్ళ మిస్టేక్ కూడా కాదు అలా జరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో హోమ్ లోన్ తీసుకుంటారండి వాళ్ళు కట్టరు అలాంటప్పుడు ఆ లోన్ కనుక మన సిబిల్ రిపోర్ట్లో ఎంటర్ అయినట్లయితే మన సిబిల్ స్కోర్ డౌన్ అయిపోతూ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా డిగ్రీస్ అవుతూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళు కట్టకపోయినా కూడా ఎందుకంటే వాళ్ళ లోన్ మన సిబిల్ రిపోర్ట్లో ఎంటర్ అయింది సో ఇలా కూడా మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మనం అన్ని కరెక్ట్గా కడుతూ ఉంటాం కాకపోతే అయినా కూడా మన సిబిల్ స్కోర్ డౌన్ అయిపోతూ ఉంటుంది సో ఒక్కొక్కసారి రాంగ్ ఎంట్రీస్ అనేవి జరుగుతూ ఉంటాయి జరిగినట్లయితే వాళ్ళకి వెంటనే మేలు పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోమ్ లోన్ సెవెంటీ ల్యాక్ అని చెప్పి చూపిస్తుంది అలాంటప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి చూడండి నేనైతే తీసుకోలే ఎవరిదో ఎంట్రీ అయిపోయింది చూడండి అర్జెంటుగా తీసేయండి అని చెప్పినట్లయితే ఆ బ్యాంక్ వాళ్ళు తీసేస్తారు లేకపోతే మనం మెయిల్ అన్నది రాయొచ్చు సిబిల్ వాళ్ళకి ఇంకా నెక్స్ట్ వన్ క్లోజింగ్ ఓల్డ్ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా డౌన్ అవుతుంది ఎందుకంటే హార్డ్ ఎంక్వైరీ వలన క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు మళ్ళీ చెప్తున్నా కొన్ని కొన్ని సార్లు మన యొక్క సిబిల్ స్కోర్ డౌన్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ ఇయర్స్ నుంచి క్రెడిట్ కార్డు ఉంది మీ ఎప్పుడుదో ఎస్బీఐ ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ వన్ ల్యాక్ పాద్ది చాలా పాద్ది రీసెంట్గా మాత్రమే చాలా లోన్స్ని ఓపెన్ చేశారు కానీ మీకు క్రెడిట్ కార్డ్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది అది పాద్ది సో మన లోన్ అకౌంట్ టెన్ ఇయర్స్ నుంచి ఓపెన్లోనే ఉంది మనం కనుక ఆ పాత క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసినట్లయితే మన యొక్క యావరేజ్ ఏజ్ ఆఫ్ క్రెడిట్ అకౌంట్ డిగ్రీజ్ అయిపోతుంది మనం కనుక టూ ఇయర్స్ బ్యాక్ మాత్రమే పర్సనల్ లోన్ తీసుకున్నాం కానీ క్రెడిట్ కార్డ్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే క్లోజ్ చేయకముందు మన యొక్క ఏజ్ క్రెడిట్ ఏజ్ వచ్చేసి టెన్ ఇయర్స్ కానీ ఇప్పుడు క్లోజ్ చేస్తాం అలాంటప్పుడు మన యొక్క క్రెడిట్ ఏజ్ అన్నది టూ ఇయర్స్గా మారిపోతుంది ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ మాత్రమే క్రెడిట్ కార్డ్ కాకుండా ఇంకొక లోన్ తీసుకున్నాం సో మన యొక్క ఏజ్ ఆఫ్ క్రెడిట్ డిగ్రీజ్ అయిపోయింది అలా డిగ్రీస్ అయినా కూడా మన యొక్క సిబిల్ స్కోర్ డౌన్ అవుతూ ఉంటుంది అర్థమైందా కొందరికి అర్థం కాకపోవచ్చు ఇక్కడ ఏజ్ ఉంటుంది సిబిల్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోండి అక్కడే చూపిస్తుంది ఏజ్ ఆఫ్ క్రెడిట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్పి చూపిస్తుంది ఎగ్జాంపుల్గా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాత్రమే మీరు మొదటిసారి లోన్కి అప్లై చేసి లోన్ తీసుకున్నారు సో మీ యొక్క క్రెడిట్ ఏజ్ అనేది ఫైవ్ ఇయర్స్ ఆ క్రెడిట్ కార్డ్ని కనుక క్లోజ్ చేసినట్లయితే మీ క్రెడిట్ ఏజ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట డిగ్రీస్ అవుతూ ఉంటుంది ఆ విధంగా డిగ్రీస్ అయినా కూడా మన యొక్క సిబిల్ స్కోర్ డౌన్ అవుతూ ఉంటుంది సో కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరికి మన యొక్క సిబిల్ రిపోర్ట్లో సిబిల్ స్కోర్ డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది ఎప్పుడు మనం కనుక పాత లోన్ అకౌంట్స్ని క్లియర్ చేసినట్లయితే క్లోజ్ చేసినట్లయితే ఇంకా నెక్స్ట్ వన్ ఇది చాలా చాలా మెయిన్ మనం కనుక మన యొక్క ఈఎంఐ లేకపోతే క్రెడిట్ కార్డ్ బిల్స్ని ఆన్ టైంలో కట్టకపోయినా కూడా మన యొక్క సిబిల్ స్కోర్ చాలా దారుణంగా డౌన్ అవుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్ బిల్ లాస్ట్ డే అయిపోయింది కానీ మనం కట్టలే ఆ విధంగా మనం కనుక థర్టీ డేస్ కట్టకుండా ఉన్నట్లయితే మన సిబిల్ స్కోర్ కాస్త మంచిగా సెవెన్ హండ్రెడ్ ఈ విధంగా ఉన్నట్లయితే మన సిబిల్ స్కోర్ సెవెంటీన్ టు థర్టీ సెవెన్ పాయింట్స్ డౌన్ అయిపోద్ది అర్థమైందా ఫర్ ఎగ్జాంపుల్ మన సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ఉంది క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలే ఒక థర్టీ డేస్ డిలే చేస్తాం అలాంటప్పుడు సెవెంటీన్ టు థర్టీ సెవెన్ పాయింట్స్ డౌన్ అయిపోద్ది అదేవిధంగా మన సిబిల్ స్కోర్ చాలా ఎక్కువ ఉంది ఎయిట్ హండ్రెడ్ ఉంది అలా ఉంచుకొని మనం కనుక మన క్రెడిట్ కార్డ్ బిల్ని థర్టీ డేస్ వరకు కట్టకుండా ఉన్నట్లయితే మన సిబిల్ స్కోర్ ఏకంగా సిక్స్టీ త్రీ నుండి ఎయిటీ త్రీ పాయింట్స్ వరకు డౌన్ అయిపోద్ది సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓన్లీ క్రెడిట్ కార్డ్ బిల్స్ అనే కాదు ఈఎంఐ కట్టకపోయినా కూడా ఈ విధంగా డౌన్ అయిపోద్ది అదే మనమే కనుక థర్టీ డేస్ కాదు నైంటీ డేస్ వరకు కట్టకుండా ఉన్నట్లయితే దాదాపుగా త్రీ మంత్స్ వరకు కట్టకుండా ఉన్నట్లయితే మనకి వడ్డీ పడుతూ ఉంటుంది దాంతోపాటు మన సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ఈ విధంగా ఉన్నట్లయితే ట్వంటీ సెవెన్ టు ఫార్టీ సెవెన్ పాయింట్స్ డిగ్రీస్ అవుతాయి అదే మన సిబిల్ స్కోర్ చాలా ఎక్కువ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ థర్టీ ఈ విధంగా ఉన్నట్లయితే ఆ విధంగా ఉండి మనం కనుక నైంటీ డేస్ వరకు ఎటువంటి ఈఎంఐ కట్టకుండా వదిలేసినట్లయితే మన సిబిల్ స్కోర్ వన్ థర్టీ నుండి వన్ థర్టీ త్రీ పాయింట్స్ వరకు డిగ్రీస్ అయిపోద్ది మన సిబిల్ స్కోర్ కాస్త ఎయిట్ థర్టీ ఆ విధంగా ఉన్నట్లయితే మనం కనుక వదిలేసినట్లయితే కట్టకుండా మన సిబిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్కి డిగ్రీస్ అయిపోతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ సైనింగ్ ఏ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండు బ్యాంక్ వెళ్ళి కార్ లోన్ తీసుకొని కార్ని కొంటూ ఉన్నాడు కాకపోతే బ్యాంక్ వాడు లోన్ ఇవ్వడంలా ఎందుకంటే మీ ఫ్రెండ్కి శాలరీ కాస్త తక్కువ ఉంది ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఎవరికైతే జీతం ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి సిగ్నేచర్ చేపిస్తే కో సైన్ చేపిస్తే మాత్రమే లోన్ ఇస్తామని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్పారు అనుకుందాం మీ ఫ్రెండ్ మీ వద్దకు వచ్చి అరే బావా కార్ని కొంటున్నా జస్ట్ వచ్చి సిగ్నేచర్ చేయరా నాకు కార్లోనే వస్తుందని చెప్పి చెప్తాడు మనం ఏమనుకుంటాం ఓకే కార్ కార్ వస్తుంది ఫ్రెండ్దైతే నాదే అని చెప్పి మనం వెళ్ళి సంతకం పెడతాం రేపొద్దున్న మీ ఫ్రెండ్ కనుక ఈఎంఐస్ కట్టకుండా వదిలేసినట్లయితే అతని సిబిల్ స్కోర్ డౌన్ అయిపోద్ది దాంతోపాటు మీ సిబిల్ స్కోర్ కూడా అకస్మాత్తుగా డిగ్రీజ్ అవుతూ ఉంటుంది ప్రతీ నెల తగ్గిపోతూ ఉంటుంది సో మనం తప్పు చేయకపోయినా మీ ఫ్రెండ్స్ కనుక తప్పు చేసినట్లయితే దానికి మీరు కో సిగ్నేచర్ చేసినట్లయితే మీ సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుంది గమనించండి ఇంకా నెక్స్ట్ వన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి లోన్ సెటిల్మెంట్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకున్నారు ఫైవ్ ల్యాక్స్ కడుతూ ఉన్నారు కాకపోతే సడన్గా జాబ్ అన్నది పోయింది ఇంకా పెండింగ్ టూ ల్యాక్స్ ఉన్నాయి టూ ల్యాక్స్ ఇంకా కి కట్టాలి కానీ ఈఎంఐ కట్టలేకపోతున్నారు అలాంటప్పుడు బ్యాంక్ వెళ్ళి చూడండి సార్ నేను ఇంకా టూ ల్యాక్స్ కట్టాలి కానీ జాబ్ పోయింది నేను ఈఎంఐస్ కట్టలేను నా వద్ద ఒక లక్ష ఉంది వన్ ల్యాక్ ఆ లక్ష కట్టేస్తా లోన్ అయితే క్లోజ్ చేయండి అని చెప్పినట్లయితే బ్యాంకు వాళ్ళు మొత్తం చూసి ఓకే అని చెప్పి లోన్ని క్లోజ్ చేస్తుంటారనమాట అనగా రెండు లక్షల బదులు లక్ష తీసుకొని లోన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు దాన్ని సెటిల్మెంట్ అంటాం అలా చేసుకున్నట్లయితే మన సిబిల్ రిపోర్ట్లో చూపిస్తూ ఉంటుంది ఎప్పటికీ అది కట్టేంత వరకు ఇతను సెటిల్మెంట్ చేసుకున్నాడు రెండు లక్షలు కట్టాల్సింది లక్ష మాత్రమే కట్టాడు అని చెప్పి చూపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు కూడా సిబిల్ రిపోర్ట్లో మన యొక్క సిబిల్ స్కోర్ డిగ్రీజ్ అవుతూ ఉంటుంది తప్ప ఇంక్రీజ్ అవ్వదు ఎప్పటికీ ఇంక్రీజ్ అవ్వదు అది మచ్చ కిందే చూపిస్తూ ఉంటుందన్నమాట సో గమనించండి కొన్ని కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ అరే బావా లోన్ కావాలరా ఇప్పించరా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు ఇస్తాం ఓకే పాపంలే అని చెప్పి కానీ ఒక ఫోర్ మంత్స్ కడతాడు ఫైవ్ మంత్స్ కడతాడు ఈఎంఐ ఆ తర్వాత ఎగ్గొట్టేస్తాడు వాడే సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి మనతో అంటాడు మనం చేసుకుంటాం మన తప్పు జీరో మన తప్పేం లేదు కాకపోతే వాడు మన లోన్ అంటే మన పాన్తో తీసుకున్నటువంటి లోన్ని సెటిల్మెంట్ చేసుకున్నాడు సో అప్పుడు కూడా మన సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా లాస్ట్ వన్ క్రెడిట్ మిక్స్ చాలామందికి ఐడియా లేదు క్రెడిట్ మిక్స్ అన్నది కరెక్ట్గా ఉంటే మాత్రమే మన సిబిల్ స్కోర్ బాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది క్రెడిట్ మిక్స్ అనేది సరిగ్గా లేకపోతే డిగ్రీస్ అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అర్థమైందా క్రెడిట్ మిక్స్ అంటే అసలు క్రెడిట్ అంటే అప్పు అది మేబీ పర్సనల్ లోన్ కావచ్చు కార్ లోన్ కావచ్చు క్రెడిట్ కార్డు కావచ్చు గోల్డ్ లోన్ కావచ్చు మార్టిగేజ్ లోన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఈ మిక్స్ అన్నది కరెక్ట్గా ఉండాలి ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు ఉంటాయి ఒకటి వచ్చేసి ఏంటంటే రివాల్వింగ్ క్రెడిట్ అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ లోన్స్ ముందుగా ఇన్స్టాల్మెంట్ లోన్స్ అంటే హోమ్ లోన్ పర్సనల్ లోన్ ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లోన్స్ అనగా ఈఎంఐస్ కడుతూ ఉంటాం ఆ లోన్ క్లియర్ అవుతూ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్మెంట్ లోన్స్ అంటాం వాటిలో భాగంగా మార్టిగేజ్ లోన్ స్టూడెంట్ లోన్ ఆటో లోన్ పర్సనల్ లోన్ ఇవన్నీ వస్తాయి ఇంకొకటి రివాల్వింగ్ క్రెడిట్ రివాల్వింగ్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డు రివాల్వింగ్ క్రెడిట్ మనం వాడతాం కట్టేస్తే మళ్ళీ లిమిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది దాన్ని మొత్తానికి వాడుకోవచ్చు కానీ ఈఎంఐ అలా కాదు మనం కడుతూ ఉంటాం లోన్ అన్నది క్లియర్ అవుతూ ఉంటుంది సో ఇవి రెండు కరెక్ట్గా ఉండాలి మనకి క్రెడిట్ కార్డ్స్ ఉండాలి దానితో పాటు ఈ ఇన్స్టాల్మెంట్ లోన్స్ అనగా పర్సనల్ లోను మార్టికేజ్ లోను హోమ్ లోన్ ఇవన్నీ ఈక్వల్గా ఉంటే మాత్రమే మన సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మనకి ఓన్లీ ఇన్స్టాల్మెంట్ లోన్సే ఉండి రివాల్వింగ్ క్రెడిట్ లేకపోయినా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఇది కూడా ఒక కారణం మనకి రివాల్వింగ్ క్రెడిట్ అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ లోన్స్ కాస్త ఈక్వల్ గా ఉండాలి ఇది తక్కువ ఉండి ఇది ఎక్కువ ఉన్నా ఇది ఎక్కువ ఉండి ఇది తక్కువ ఉన్నా కూడా కాస్త డౌన్ అవుతూ ఉంటుంది గమనించండి ఇదన్నమాట మ్యాటర్ ఈ కారణాల చేత మన సిబిల్ స్కోర్ అకస్మాత్తుగా డిగ్రీస్ అవుతూ ఉంటుంది ఇదే కనుక సిబిల్ స్కోర్ క్రెడిట్ కార్డ్ పర్సనల్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ కార్ లోన్ అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్ పీపీఎఫ్ ఎన్పిఎఫ్ ఈ విధంగా ఏ టు జెడ్ నేర్చుకుందాం అనుకున్నట్లయితే ఒక యాప్ ఉంది యాప్ పేరు ఫ్రీడమ్ యాప్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఈ యాప్లో ఏడు వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరే కనుక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకున్నట్లయితే అసలు స్టాక్ మార్కెట్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఏ టు జెడ్ డీటెయిల్డ్ కోర్స్ ఉంది అదేవిధంగా వ్యాపారాలు మీరే కనుక ఏదైనా వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నట్లయితే ఆ వ్యాపారంలో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళే మీకు మెంటర్స్గా ఉండి ఏ టు జెడ్ నేర్పిస్తారు ఈ యాప్లో సో ఖచ్చితంగా యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఏడు వందల కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్